కృష్ణాష్టమి సందర్భంగా నేను కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైన అటుకుల పాయసం చేసుకున్నాను. నేను ఎలా చేస్తానో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకున్నాను, స్టవ్ ఆన్ చేసుకుని అందులో కొంచెం నెయ్యి వేసుకున్నాను. నెయ్యి హీట్ అయిందండి. ఇప్పుడు కొన్ని కిస్మిస్ ఫ్రై చేసుకుందాము అటుకుల పాయసానికి. ఇంకా వీటిని తీసేసుకుందాం. ఆ తర్వాత కొన్ని కాజు వేసుకుందాం. కాజు కూడా ఫ్రై చేసుకుందాము. నేనైతే కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా తీసేసుకుందాం. మనము ఇప్పుడు ఇది నెయ్యిలో ఒక గ్లాస్ ఆఫ్ పట్టు తీసుకున్నాను. అటుకులను కూడా కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి పాయసం అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇలా చేసుకోవాలి. మీరు కృష్ణాష్టమి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఇలా చేస్తాను. పాయసం రెడీ అవ్వగానే నేను కృష్ణుడి దగ్గర అన్నీ రెడీ చేసుకొని పూజ స్టార్ట్ చేస్తాను. ఈ ప్రయాసానికి కొంచెం అయిపోయిందనుకో, ఇంకా మనము అక్కడికి వెళ్దాం. ఏ విధంగా నేను ఎలా పూజ చేసుకుంటానో చూసేద్దాం. ఫ్రై అయిపోయాయి నెయ్యిలో. ఇప్పుడు దీంట్లోకి ఇలానే పాలు పోసుకుందాం. ఇక్కడ నేను ఒక ఈ గ్లాస్ తోటి అటుకులు తీసుకున్నాను. ఇదే గ్లాస్ తోటి రెండు గ్లాసులు పాలు తీసుకుంటాను. ఇంకా రెండు గ్లాస్. మనకి ఈ పాయసం అనేది చాలా త్వరగా అయిపోతుందండి. ఇప్పుడు పైనుంచి అదే గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ షుగర్ తీసుకున్నాను. మళ్ళీ ఒకసారండి ఈ చిన్న గ్లాస్ తోటి ఒక గ్లాస్ అటుకులు తీసుకున్నాను, రెండు గ్లాస్ పాలు. ఈ గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ షుగర్ యాడ్ చేసుకున్నాను. వేసుకొని కలుపుకుందాము. మనకి ఇలా వేసుకున్నాక మనకి అటుకులు తొందరగా మెత్తపడిపోతాయి. ఎక్కువసేపు ఉంచకూడదండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా షుగర్ కరిగేంత వరకు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకోవాలి బాగా గట్టిగా అయిపోతే. ఇప్పుడు దీంట్లోకి అయిపోయిందండి పాయసం అనేది. మనము కాజు కిస్మిస్ ఫ్రై చేసుకున్నాం కదా, వీటిని ఇందులో వేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేయాలి. మనకి ఈ అటుకుల పాయసం అనేది చాలా త్వరగా అయిపోతుందండి. ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. ఎందుకంటే అటుకులు త్వరగా అవుతాయి, మెత్తపడిపోతాయి కాబట్టి అయిపోతే. ఇలా ఈజీగా మనం కృష్ణుడికి అటుకుల పాయసం అనేది త్వరగా రెడీ చేయొచ్చు. ఈ నైవేద్యం అనేది కృష్ణుడికి చాలా ప్రీతికరం. ఓకే అండి, అయిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. రెడీ అయిపోయిందండి అటుకుల పాయసం. ఇప్పుడు మనము పూజ ఎలా నేను చేస్తాను. కృష్ణాష్టమి రోజున పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నానండి. నేనైతే ఇలా చేసుకుంటాను కృష్ణుడికి పూజ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే మాత్రం ఖచ్చితంగా మమతా నేచర్ హోమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం.